ఓం నమో వెంకటేశాయ. శేషశైలావాస శ్రీ వెంకటేశ అన్నట్లుగా స్వామివారు నిత్య కళ్యాణోత్సవంలో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. సప్తాచలాధీశ్వరుడు భక్తులందరికీ ఆనందాన్ని కలిగించేందుకు నిర్వహించగే ఉత్సవాలలో నిత్య కళ్యాణోత్సవం కమనీయం రమణీయమై విరాజిల్లుతూ ఉంటుంది. అనేక మంది భక్తులు ఆధ్యాత్మిక భావనతో వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి నిరంతరము భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో కనపడతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా చూచే వారికి స్వామివారు అమ్మవారు ఈ కళ్యాణోత్సవ రూపంలో కనపడి దర్శనమిస్తున్నారంటే అది కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారి యొక్క దర్శనాన్ని పొందగలుగుతున్నామంటే ఇది భగవద్ అనుగ్రహం. అందుకనే తిరుమల అనగానే మన మనస్సు ఆనందంతో పులకిస్తుంది. అలాంటి సప్తగిరుల శోభ సమ్మోదమై ప్రభవిస్తూ ఉంటుంది.
రమణీయమై విరాజిల్లేటటువంటి గోపుర ప్రాకారాలు చూచేవారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. బంగారు శిఖరముల యొక్క శోభాయమానమై వెలుగొందుతూ ఉంటుంది. స్వామి పుష్కరిణి మొదలైన పుణ్యతీర్థాలన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అర్చకవరేణ్యులు వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించే కళ్యాణాన్ని లక్షలాది మంది భక్తులు వీక్షించి ఆనందిస్తూ ఉంటారు. వారందరి కోసం, ఆనందాన్ని పొందేందుకోసం మరొక్కసారి ఒక్కసారి గోవింద అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఈ గోవిందనామే అదిగో ఆ స్వామివారికి ఆనందదాయకం. ప్రోక్తమస్తు రాజాధిపరే దాంపరే దాంపరా జాపతే సామ్యంతు గౌరాణి సామ్యంతు పాపాని సామ్యంతు సుభాన్ ఏత సుభాన్ మద్ధంతాంతురాం రుభానే సామ్యంతు గౌరాణి సామ్యంతు పాపాని సామ్యంతు సుభాన్ ఏత సుభాన్ మద్ధంతాంతురాం రుభానే సామ్యంతు గౌరాణి సామ్యంతు పాపాని సామ్యంతు సుభాన్ ఏత సుభాన్ మద్ధంతాంతురాం రుభానే అదో దేవా ఆవంతు నోయత విష్ణోర్వచక్రమే పృథు వ్యాస ప్రదామవే ఇదం విష్ణోర్వచక్రమేత్రే దానితదే పదం సమూఢవస్తవాగంసనే రేణు పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాన్ని ధారయన్ విష్ణోర్ మాణమస్తది యథో రథాని వద్వసే ఇంద్రస్ యజ్జోసక తద్విష్ణో యత్పరం అంపతి కంసదా పశ్యంతి సూరయ దివి వైవాహికోచవాంగ్రవంతోషా దీర్ఘమాయు భ్రవంతో భ్రవంతో వృత్తి సమృద్ధి సర్వసమృద్ధి ఆపోహిష్టమయోజన పవిత్రేణ విచర్షిణి ఏకూతాధాపునాదేవ జనా పునంతమనవోదయ పునంతు విశ్వాయవేదాపవిత్రవద్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవ్యజిద్ అగ్నేకృద్వాగ్న గమ్రణ వైశ్వదేవేణ బ్రాహ్మణే స్వస్తిర్మానుషేభ్య
సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. సూత్రవతి జయా సమేతులైన విశ్వక్సేనులు వారిని ఆహ్వానిస్తూ విశ్వక్సేన దేవత సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు అంటున్నారు. విశ్వక్సేన ఆరాధనలో విశేషం. తదుపరి పుణ్యాహవచనం. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతనా. వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆధారము జీవనాధారము అయినటువంటిది జలము. జలానికి ప్రధానమైనటువంటి విధానాన్ని పెంపొందించే వరుణుణ్ణి ఆవాహనిస్తున్నారు. తరువాత అంకురార్పణ కైంకర్యం జరుగుతున్నది కళ్యాణంలో. కళ్యాణం పరమాత్మదేవమనిసం శ్రీ వెంకటేశం భజే అన్నారు. సమస్త జగత్తులోని భక్తకోటిని రక్షించడానికి స్వామివారు సర్వసన్నద్ధమై ఉంటారు. అలాంటి మహానుభావుణ్ణి ఆశ్రయించి ఈ జగత్తంతా ఉంటుంది. అందుకనే శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మన వాళ్ళు చెప్పారు పెద్దలు. ఆ స్వరూపము ఆ లావణ్యము ఆ సౌజన్యము ఆ వైశిష్యము ఆ ఆనందము అవన్నీ కూడా భక్తులకు కలిగించేందుకు గాను స్వామి అలా వైకుంఠము నుండి ఇలా తిరుమలకు వచ్చి తిరుమలలో ఉంటే సరిపోతుందా కాదు కాదు భక్తుల ఇంట ఉండాలి అని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి ఒక్క భక్తుని చెంతా కనపడి తన కళ్యాణ కైంకర్య క్రమాలన్నింటినీ కూడా భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చేటట్లుగా స్వామివారు అందరినీ అనుగ్రహిస్తున్నాడు. అలాంటి మహానుభావుడి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో అంకురార్పణ కైంకర్యం సద్యోంకురార్పణ దిక్పాలకుల్ని దేవతల్ని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఇది చూచే భాగ్యం మనకు కలుగుతున్నదంటే భగవద్ అనుగ్రహం. ఎక్కడో దూరాన ఏడు కొండలపైన వేయించేసినటువంటి వెంకటాచలపతి మాకు నీ దర్శనమియ్యవా అని అడిగే భక్తులకు ఇదిగో మీ చెంతనే మీ వెంటనే మీ ఎదుటనే మీ పక్కనే మీతోనే మీ ఇంటనే ఉన్నాను అని చెప్పి అందరినీ ఆనందపరిచేటటువంటి ఆనంద నిలయవాసుడి యొక్క నిత్య కళ్యాణం జగత్ కళ్యాణ కారకం. అలాంటి మహానుభావుడు ఒక్కొక్క క్రమంలో భాగంగా ఈ నిత్య కళ్యాణోత్సవంలో రక్షాబంధనానికి ప్రతిసర బంధనానికి సన్నద్ధమవుతూ భగవంతుడే మనకు రక్ష, భగవంతుడే మనకు సంరక్షకుడై ఉంటాడు అనేటటువంటి భావనతో ద గ్రేట్ గార్డియన్ ద లార్డ్ వెంకటేశ్వర, ద గ్రేట్ గార్డియన్ ద లార్డ్ వెంకటేశ్వర అని మనం భావించుకోగలిగినప్పుడు ఆయన మనని కటాక్షించడానికే వైకుంఠం నుంచి వచ్చాడు అని భావన కలిగినప్పుడు ఈ రక్షాబంధనాన్ని చూచినటువంటి సత్ఫలితం మనకు కలుగుతుందని భావన చేస్తూ ఇక్కడ స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు. ఆ మంత్రాలు వినే ప్రయత్నం చేద్దాం. మంత్రం వచ్చినప్పుడు మంత్రం విందాం. బృహస్పతి విశ్వే దేవానో అధ్యా స్వస్తయే వైశ్వాసురగ్నం స్వస్తయే దేవా ఆవంత్రవ స్వస్తయే ధృత్రానుధృక్పాద్భమాస స్వస్తిమిత్రావర్ణ స్వస్తిమజ్ఞే రేవదే స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో దదేకృతే స్వస్తివంతామనో దేవ
శ్రీవారి కళ్యాణం అంటే శుభదాయకం, ఆనందదాయకం, పరమానందదాయకం. గోవిందనామం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తులరా, భానువాసరం ఈరోజు సూర్యభగవానుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మరి ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఆయన ఆశ్రయించటం. మరి ఆయన వంశంలో ఆవిర్భవించినటువంటి ఇనకొల తెలుకుడైనటువంటి శ్రీరామచంద్రుడు, అభయం సర్వభూతేభ్య దదామియత వ్రతమ్మ అని చెప్పాడు రామావతారంలో. రామచంద్రుడు చాలా గొప్పవాడు. సూర్యశ్చాపి భవే సూర్యో అగ్నేగ్ని ప్రభో ప్రభు అని సుమిత్రాదులందరూ స్తుతిస్తూ ఉంటే ఒకటే మాట చెప్పాడు శ్రీరామచంద్రుడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను సామాన్యమైనటువంటి మానవ మాత్రుణ్ణి, దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి అని చెప్పగలిగాడు అనమాట. అంటే స్థితప్రజ్ఞత్వం అక్కడి నుంచి ప్రారంభించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని చూపించాడు భగవంతుడు అక్కడ మనకి. మనల్ని ఇలా ఆచరించమంటున్నాడు. తర్వాత ద్వాపరయుగానికి వచ్చాడు. ద్వాపరయుగంలో స్థితప్రజ్ఞత యొక్క లక్షణాలు చెప్పాడు. ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తానని చెప్పాడు. కలియుగంలో తాను ఆచరించి చూపిస్తూ ఉన్నాడనమాట. ఏ భక్తునికైనా తాను దర్శనము ఇవ్వాలి అనుకుంటే స్వామి, ఆ భక్తుడు ఎక్కడ ఉన్నా ఉన్నవాడు ఉన్నట్టే ఉన్న బలంగా నేరుగా తిరుమలకు వస్తాడు స్వామి దగ్గరికి. ఇది స్వామి అనుకుంటే, ఆయన అనుకుంటే, ఆయన తలుచుకుంటే, ఆయన దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయన ఆశ్రయించిన వారు పురాణాల్లో ఎంతోమంది ఉన్నారు చూడండి. అక్కడ అర్చక స్వామి స్వామివారి దక్షిణహస్తానికి సభక్తిగా కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. దినకర తేజని దివ్య రూపము చూడ ఐదేండ్ల ధ్రువనకు అబ్బెనయ్యా. సూర్య తేజో సమన్వితమైనటువంటి మహానుభావుడు నీవు. 5 సంవత్సరాల ప్రాయంలో ధ్రువకుమారుడు తన స్థానమేమిటో తెలుసుకోవడానికి వాసుదేవ అని నిన్ను పిలిచి నీ యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. నారాయణ నీదు నామ సంకీర్తన నారద ఋషి చాలా నమ్మెనయ్యా. అమ్మవారికి కూడా వామహస్తానికి కంకణధారణ జరుగుతున్నది. స్వామివారితో పాటే అమ్మవారు ఉంటారు ఎప్పుడు. నారదుడు త్రిలోక సంచారిగా ఉన్నా నారాయణ నామస్మరణతోనే తరించి తపించాడు. నారాయణ నామమే పారాయణ ఆయనకి. ఆయన చేసే పారాయణే నారాయణ అని. కరుణాకర ఉగ్ర నరసింహరూపం కనుల ప్రహ్లాదుడు గంచనయ్యా. వీరంతా ఎవరు? స్వామివారి చేత రక్షించబడ్డవాళ్ళు, స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు. శ్రీరామచంద్రని సేవనాసక్తిని పవమానతన ఎండు బడసనయ్యా. పవమానసుతుడు బట్టు పాదార విందమని అంటాడు మహానుభావులు త్యాగరాజస్వామి వారు. హనుమంతుడు మాత్రం సామాన్యమా రామానుగ్రహాన్ని పొందినవాడు. కాబట్టి ఒక ధ్రువకుమారుడు, ఒక నారదుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక హనుమంతుడు, ఇంకా చాలామందిని చరిత్రలో మనం పురాణాల్లో చూస్తాం. కాబట్టి భక్తులకు నీదు దర్శన భాగ్యమెట్లు వసగిన ఆడవు మాకటన్ వసగుమయ్య. సప్తగిరివాస లోకేశ సాధు పోష వేద వేదాంత వేజ శ్రీ వెంకటేశ అని అనగానే స్వామివారు ఒక్కడే దర్శనమిస్తారా? స్వామివారు ఎప్పుడు ఒక్కడుగా రాడు, ఒక్కడుగా రాడు, ఒంటరిగా రాడు. 10 మందితో కలిసి వస్తాడు, 10 మందిని కలుపుకొని వస్తాడు. భక్తులారా, ఇది భగవంతుడిలో ఉండే గొప్పతనం. ఒక్కడుగా రాడు, ఒంటరిగా రాడు, 10 మందిని కలుపుకొని వస్తాడు, 10 మందితో కలిసి వస్తాడు. ఎక్కడికైనా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు, ఎలా అయినా వస్తాడు, ఏ రూపంలో అయినా వస్తాడు. చూచే ఆధ్యాత్మిక భావన మనలో ఉన్నదా? ఉన్నట్లయితే భగవంతుడిని భక్తితో చూద్దాం. ఏడుకొండలవాడ అని పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇలా పిలిస్తే, ఒక పిలుపుతో పిలిస్తే పలికే దైవం ఆయన. కాబట్టే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారి కళ్యాణాన్ని లక్షలాది మంది చూడగలుగుతున్నారంటే లక్షలాదికి నీవే శ్రీరామ రక్ష అన్నట్టుగా రక్షాబంధనాన్ని పూర్తి చేశారు. అర్చక స్వామివారు కూడా కంకణధారం నిర్వర్తించుకున్న తదుపరి తర్వాత అగ్ని ప్రతిష్టాపన జరుగుతోంది. ఇక్కడ మంత్రాలు వింటాం, తెరపడేటప్పుడు సంకీర్తన వింటాం, స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. స్వామి కటాక్షం ఎల్లప్పుడూ ప్రతి భక్తునికి ఉండేట్టుగా వేడుకుందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ప్రాజోద్యాన్ యాదవేదోదనం గ్రేత్వా గాయత్రీం ప్రోక్ష్య షణ్మాత్రం ఉల్లేఖ్య రేఖాయాం స్కందమావాహ్యమే కననే పితృమావాహ్యమే సంధిలేపు మిమావాహ్యమే మొదలవు. ప్రజాపతే త్వమం ప్రోక్ష్య త్వమం ప్రోతిష్ఠ్యామే ఆద్యజమానోస్తు సదృశి నాగం జాతే ఓం ప్రోక్ష్య ఆత్రాదావమాదాయ అధోస్వజ్యస్య రస్మవే ఆపదాగ్రే కురు సుదాస్తా విష్ణో స్తోభోజ ప్రాచ్యాపృథివే అంతరిక్షాయ స్వాహ బరిహి శౌచాయ స్వాహ తద విష్ణో స్తోభోజే పరిస్తరణ కూర్చం నిధాయ ఇది విష్ణో స్తోభోజే ఇది విష్ణో స్తోభోజే స్తోభోజే ఉత్తర దవది చరంజోస్తోభోజేభ్యవిష్టోస్తోభోజే రుదాజే ధృదాజే ధ్రువాజే తరుణాజే విష్ణమావాహ్యామే తదా విష్ణమావాహ్యామే మహావిష్ణమావాహ్యామే వ్యాపి నారాయణమావాహ్యామే బ్రహ్మం రోచిష్యామే రోజగ్నత్వం దేవదావద్ధ నాగస్తపట్ యజమానోస్తు సదృశి నాగసుకృతామే లోకస్తత్రేమం యజ్ఞమ్రోక్ష్యామే రోజగ్నత్వం దేవదావద్ధ నాగస్తపట్ యజమానోస్తు సదృశి నాగసుకృతామే లోకస్తత్రేమం యజ్ఞం యజమానందే ఓం ప్రళయ ఆదిత్యానావాహ్యమే అశ్వినమావాహ్యమే పురుషానమావాహ్యమే ఆద్యభాగ్యే ప్రజాపతి ఏజిష్టర్వపామే అగ్ని ఏజిష్టర్వపామే వసజ్యోజిష్టర్వపామే మరుజ్యోజిష్టర్వపామే రుద్రజ్యోజిష్టర్వపామే ఉపపస్యం ఓది మహావిష్ణవేజిష్టర్వపామే బృహస్పతి ఏజిష్టర్వపామే ఆదిత్యభ్యేజిష్టర్వపామే అశ్వినిభ్యజిష్టర్వపామే కోష్ఠైజిష్టర్వపామే కక్షాయజిష్టర్వపామే కక్షదేవత సోమాయజిష్టర్వపామే యజ్ఞదేవతిస్వాం దేవేభ్యోజిష్టర్వపామే సర్వదేవేభ్యోజిష్టర్వపామే తృప్యదశ్యామే చర్మదశ్యామే అగ్నేజ్యోతిరసే సమిదే స్వాహ అమృతమజవాణమదే అంతరిక్షగమారాధ చిత్పతి ద్వాపనాద్రణమద్రణమసు సూర్యస్తస్మై స్వాహ వాగ్పచిత్వాపనాద్రణమద్రణసు సూర్యస్తస్మై స్వాహ దేవసప్తాద్రణమద్రణసు సూర్యస్తస్మై స్వాహ కరసం పూర్వాసన కృత్వ ఏకవింశతి ప్రమాణ మూలమగ్రత అభ్యర్చం అక్షతం ఆద్య కరుభిః ఇంద్రాయ నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః వైశ్వానరాయ నమః విసర్గణే నమః అగ్నిపురుషాయ నమః అతిథే నమః స్వాహ అనుమతే నమః స్వాహ
ప్రజాపతి స్వాహ్యాదిశానంద ఇంద్రాయ స్వాహ ఓం అగ్ని స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యా స్వాహ ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఉపభస్యాం ఓం మహావిష్ణు స్వాహ బృహస్పతి స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యభ్య స్వాహ అశ్వనేభ్య స్వాహ కోష్ఠ స్వాహ కక్షాయ స్వాహ సప్తదామ విశ్వాహ ఇదం విష్ణు విచక్రమే త్రేదానితదే పదం సమూఢపస్య పాఘుం శ్రేయ స్వాహ త్రేణ పరాచక్రమే విష్ణు గోప అదాభ్య తో ధర్మాణి దార్యం స్వాహ విష్ణోత్కర్మాణి వస్తత యతో హృదాని వస్పసే ఇంద్ర సయజ్జోత్సక స్వాహ తద్విష్ణోత్పరమం పదగం సదా పశ్చంత సూరయ దివీ వచక్షురాధ దగ్గ స్వాహ తద్విప్రా స్వామి పంచవాజాగ్రవాగుం సంతతే విష్ణోత్యత్ పరమ దగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భోద్భువ చూచి వచ్చితి Thank you.
అనేక కోటి బ్రహ్మాండానామేకదమేజ్యక్త మానహంకారపదే వ్యాపస్తేజవాయురాకాశాద్వైరారాణుతే అస్మిన్ మహత్ బ్రహ్మాండ మండలే ఆధారశక్తి గౌర్మానంద పదవే క్షీరసాగరే శ్వేత దివ్య మండప గజోపర ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మహాతల సప్తపాదాల స్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక కేశల్లోకానామతమభాగే మహానాలాయ పనిరాజ శ్రేష్ఠస్య సహస్తుపణ పనిమండల మండితే దిగ్ధండి దండోర్నంబితే లోకాలోకైకేలవృతే నమనాన సప్త సాగరే వరుదే జంబో ప్రఖ్యాత సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాజ సప్త కుల పర్వత విరాజతే హేమకూటాఖ్యాత ఇంద్ర ప్రస్థాద నవకిండాత్మకే హరిపుష గంభుషైరా వదానామింద్ర ప్రస్థమణక పాంచజన్య సింహలలబ్ధకే పంచాషట్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబో ద్వీపే వాతవర్షే భరత ఘంటే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోన్మధ్య ప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశ పూర్వేషాం ధ్వసా పరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాది ఉద్యేజ్య ఆమోద ప్రమోద సంవోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామిప్య సాయుధ్య పద ఇతి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌర్మాబ్ధి రుక్మరే చిత్రకాశ్యపాబ్ధి కోటి ధాతు లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘనసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్వలాప్రాధ్యర్థం కన్యాదానం కారిష్యే ఆనంద నిలయవాస గోవింద గోవింద అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖచక్రగ్రహ సార్ఘనంద గోమోదకి పంచాయుధరస్య కోటి సూర్యప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానస ఆగమోక్త ప్రకారేణ సాంకేత సభా రహస్పద్య భారద్వాజ త్రయాదృశ్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతిభూత విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే సాంకేత సభా రహస్పద్య భారద్వాజ త్రయాదృశ్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధభేద ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పస్తిలగాద్ మనసు సుఖీయమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిరస భారహస్మజ భారద్వాజ ధ్యాయ ప్రవ్రామిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానుగుణి మణి మకుట జుమృత పరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాది భగవత్పర వాసుదేవస్య హి మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస భారహస్పద్య భారద్వాజ త్రయాదృశ్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రవన్న పారిజాతాయ నిజ అవతారాయ సువర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మ దివ్వన లావణ్య తేజోరత్నాకర సకల వేదాసాగాధ్యాయిన అఖిల లోక పవిత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద రోగ్యజోత్సవ అధర్మణ చతుర్వేదాసాగాధ్యాయనే భార్గవసాపనాపంచాష ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతీ సురాంగనా సంసేవిత పాదారవిందాం హి మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందకళాత్మికాం మూల ప్రకృతి భూతాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయ మా శ్రీదేవి నామ్నే కన్యా ఋణేమహే ఋణేత్వం దాస్యామి రమారమణ గోవింద గోవింద యోగ్యజస్సామ అధర్మణ చతుర వేదాసాగాధ్యాయీ కాశ్యపావస్థారణేద్రత్రయాదృశ్య ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవే సర్వాలంకారవతీ సురాంగనా సంసేవిత పాదారవిందాం హి మహావిష్ణోః అత్యంత మనోహరి అదో శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయ మా భూదేవి నామ్నే కన్యా ఋణేమహే ఋణేత్వం దాస్యామి ధనారమణ గోవింద గోవింద సనాతన ధర్మోద్ధారక గోవింద గోవింద కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణే జగం దాస్యామి విష్ణవే సత్యం బ్రహ్మలో గతివేదయ కన్యాం కలంకృతాం సాధ్యేంద్ర తైలాయ సమేతతే
ధర్మకామ్యార్థ సిద్ధయే అంటున్నారు అర్చక స్వామి వారు. ఏది ధర్మమో దాన్ని అనుసరించవలసినటువంటి విధానాన్ని పొందుపరుస్తూ మానవ జీవన గమనములో ఉండే ధర్మాలలో ఆశ్రమ ధర్మాలకు ప్రాధాన్యతనిస్తూ గృహస్థాశ్రమ ధర్మంలో ఇలా ఉండాలి అని చెప్పటానికే ఈ నిత్య కళ్యాణోత్సవ విధానాన్ని పొందుపరుస్తూ ఉన్నారు. మానవుడి జీవనంలో మనని వెన్నంటి కొన్ని ఉంటాయి, వాటిని మనం గమనించుకుంటూ ఉండాలి అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి. నాకు ఏ విధమైనటువంటి రుణము లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటాం, కానీ మూడు రుణాలు మన ఎప్పుడూ వెన్నంటి ఉంటాయి, దేవరుణము, ఋషిరుణము, పితృరుణము. వీటిని కనీసం మనం తీర్చుకోగలిగితే ఈ జన్మకి, మానవ జన్మకు సార్థకత ఉంటుంది. అందుకని గృహస్థాశ్రమంలో మాత్రమే ఇవి చేయగలుగుతాం మనం. బ్రహ్మచర్యమున్నది, వేదాధ్యయనము, శాస్త్రాధ్యయనము, విద్యార్థి దశ ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చిన గృహస్థాశ్రమంలోనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నీ కనపడుతూ ఉంటాయి. మిగిలిన ఆశ్రమ ధర్మాలకు ఆశ్రయం ఇచ్చేదే గృహస్థు. గృహస్థును ఆశ్రయించి వ్యవస్థ ఉంటుంది. అందుచేత దేవరుణం తీర్చుకోవాలి, ఏం చేయగలుగుతాం, దేవాలయానికి వెడతాం, స్వామివారికి విజ్ఞాపన చేసుకుంటాం, అష్టోత్తరం చేయిస్తాం, లేకపోతే సహస్రనామర్చనం చేయిస్తాం, లేక మరింకేదో చేయిస్తాం, అంతమాత్రంతో సరిపోతుందంటే అది మనం చేయించుకుంటున్నామనే భావన మనలో కలుగుతుంది. కానీ మన హృదిలో, మదిలో, ఎదలో భగవద్ అనుగ్రహాన్ని పొందేటటువంటి భావన నిర్లిప్తంగా ఉండకుండా నిండారి ఉన్నట్లయితే భగవంతుడే సర్వస్వం అనే భావన కలిగితే అప్పుడు ఆ భగవన్నామస్మరణ ఎన్నిసార్లు చేసినా తనివి తీరకుండా ఉన్నప్పుడు అది నిజమైనటువంటి దేవరుణాన్ని తీర్చుకున్నటువంటి విధానం. ఇక ఋషిరుణం, ఋషులు ఎంతమంది ఋషులు ఉన్నారో పరమ పవిత్రమైనటువంటి ఈ భరతఖండంలో, మరి వారంతా కూడా కారణ జన్ములై ఉంటారు. ఎప్పుడూ కూడా వాళ్ళ తపోదీక్ష చేత, తపో నిష్ట చేత అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఋషులు ఎంతోమంది, వారందరినీ కూడా మనము సమయాన్ని బట్టి ప్రస్తావన చేసుకుంటూ ఆ ఋషి రుణాన్ని కూడా తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకనే మనకు ఒక గోత్రం ఉన్నది, గోత్రానికి ఒక పేరున్నది, ఒక అది ఒక ఋషి పేరు అయి ఉంటుంది. అలాంటి భారద్వాజ గోత్రం అని ఇందాకే స్వామివారిది భారద్వాజ గోత్రం అని చెప్పారు. ఆ విధంగా ఒక్కొక్క గోత్రం, ఆ గోత్రాన్ని బట్టి ఒక ఋషి, ఆ ఋషిని ఆశ్రయించి ఈ వ్యవస్థ ఇదంతా ఉంటుంది. కాబట్టి ఆ ఋషులను మనం తలుచుకుంటూ ఉన్నట్టయితే ఋషి రుణం తీర్చుకున్నటువంటి ఒక్కసారి చూద్దాం. వ్యాస పరాశర వాల్మీకి నారద కపిల మార్గండేయ కణ్వగర్గ జాబాలి పిప్పల జైమిని కుక్కుట శాండిల్య మాండవ్య సైనకాది అత్రి భరద్వాజ ఆంగీరస మృకండు సూత వైశంపాయ గౌతమ భృగు సనక సనందన జనక దత్తాత్రేయ ఘన శుంభ సంభోగాది సూను రేణుకాపతి రోమశృంగ. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటూ ఉంటే, వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు వారి పేరు తలుచుకుంటే చాలు. అలాగే హే పితృరుణం, ఇది చాలా విశేషమే. ఎందుకంటే మనకి తండ్రి జన్మనిచ్చాడు, మన తండ్రికి వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రి, అలా ఎక్కడో. మరి అలాంటప్పుడు ఆ జన్మనిచ్చిన తండ్రి, ఇప్పుడు కూడా ఇందాక అర్చక స్వామివారు పఠిస్తూ తండ్రి, తాత, ముత్తాత ఈ క్రమాన్ని చూపించారు స్వామివారి యొక్క ఈ గోత్రనామాల్లో. కాబట్టి వాళ్ళని మనం తలుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులను మనం గుర్తుంచుకోవాలి. అందుకే మాతృదేవ పితృదేవ వేదాలు చెప్తున్నాయి. ఇవన్నీ చేసినప్పుడు ఈ మూడు రుణాలు తీర్చుకుంటే అది నిజమైనటువంటి రుణం తీరడం అంటే.
అంతేగాని నాకే రుణాలు లేవు అంటే ఇవి అని అంటుంటాయి. కాబట్టి కుటుంబంలో వీటిని మనం పొందుపరుచుకుంటూ ఉండాలి. స్వామివారు కూడా ఇప్పుడు కళ్యాణం చేసుకుని మాంగళధారణ చేస్తున్నారు అమ్మవారికి, కానీ ఒక మాట అంటాడు అన్నమ్మయ్య తన కవి తన సంకీర్తనలో, అలివేణిని పెండ్లాడవయ్యా, చెలుల వినపము చేకొనవయ్యా, ఇంత మాత్రంతో అయిపోదు. వాళ్ళ భావన ఏదో ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఉంటుంది, వాళ్ళ విధానం ఉంటుంది, అవన్నీ తెలుసుకుని దానికి తగినట్టుగా మసలుకో అని స్వామికి చెబుతున్నట్టుగా ప్రతి గృహస్థుకి చెబుతూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఆ సంకీర్తన వినిపిస్తే ప్రత్యక్ష ప్రసారంలో విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ప్రతి ఒక్క గృహస్థుకి ఈ సంకీర్తనలో ఉండేటటువంటి మాధుర్యాన్ని తెలియబడతడమే స్వామి యొక్క వైభవ విశేషం. కాబట్టి మాంగళధారణ జరుగుతోంది, వీక్షిద్దాం. మాంగళ్యం దందురాధేన లోక రక్షణ హేదవే అంటే భద్నామి శుభ హేదాదే వదర దాంతుడం. మాంగళ్యం దందురాధేన లోక రక్షణ హేదవే అంటే భద్నామి శుభ హేదాదే వదర దాంతుడం. మాంగళ్యం దందురాధేన లోక రక్షణ హేదవే అంటే భద్నామి శుభ హే తాదే వదర దాంతుడం. మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేదవే కంటే భద్నామి శుభ హేదాదే వదర దాంతుడం. మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేదవే కంటే భద్నామి శుభ హేదాదే వదర దాంతుడం. మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేదవే కంటే భద్నామి శుభ హేదాదే వదర దాంతుడం. అద మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంకాన్ని గృహంతు సుముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు. Thank you.
ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భువస్వస్వాహ హరదే నమః ద్వస్తా హనుమతే నమః ద్వస్తా తావతే నమః ద్వస్తా దేవతో దప్రాజావే నారాయణ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవాంగం రాజహోమం మోకే హరిదేనమన్యస్వా హనుమతేనమన్యస్వా సరస్వతేనమన్యస్వా దేవతో దాస్తమా ఇమాం రాజానామిత్యభిఘార్య భగవతో నారాయణ పురుషోత్తమస్య శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవమాగబోతేన వరిష్ట అంతహోమం కరిషే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవదప్రసవ ఏదస్య కర్మణోత్వరేరజం మద్వాసు మహాకర అగ్నిష్టకృద్ విద్వాన్ సర్వధ్వంసో ధంకరో దుస్వాహ అగ్నయేష్కృతేహుతాహుతీనా కామా నాగం సమర్థత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నిన్నారాయ స్వాహ అగ్నిన్నపతి ఏ స్వాహ ప్రజాపతి ఏ స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వత్రైవానాదిష్టం త్రైవానాదిష్ట దేవతామశ్వే స్వాహ వాస్తుపదే నమ వాస్తుపదే స్వాహ యన్మహాత్మా నామింద దోపు దగ్ధి తత్పునరాహర్జాతవేద విచక్షణే స్వాహ పునర్జక్తుమనరింద్రో బృహస్పతి పునర్వే అస్వానాయం దృష్టపక్షోభ్యస్వాహ నిష్టస్వాహ వషడనిభ్యస్వాహ వేషం దృష్టేస్వాహ నిష్కృత్యేస్వాహ దౌరార్ఘ్యస్వాహ దేవీభ్యస్వాహ తనుభ్యస్వాహ రుద్ధ్యైస్వాహ సమృద్ధ్యైస్వాహ సర్వసమృద్ధ్యైస్వాహ ఆశ్రామిత్యాష్టావద వష స్వాహ సమిదసి తేజోసి తేజమై స్వాహ సూర్యస్తిమహే చక్షుర్మే పాహి స్వాహ సోమస్తిమహే చిత్తం మే పాహి స్వాహ యమస్తిమహే మృత్యుర్మే పాహి స్వాహ వాయుర్దిమహే ప్రాణం మే పాహి స్వాహ బ్రహ్మణే దిమహే బుద్ధిర్మే పాహి స్వాహ సప్తతే అగ్ని సప్తశ సప్తదామ ప్రియాని సప్తహోత్రాబ్దా ద్వాయ జంత సప్తయో నిర్వాహ
ప్రణస్వద్గృతే నస్వాహ తదా నమద్వానన స్మృతేన ఓ నమః మనసా ప్రజాపతియే స్వాహ అగ్నిభుక్త గస్వాహ వేదభుక్త గస్వాహ జోభుక్త గస్వాహ జోభుక్త గస్వాహ ఉర్వేభుక్త గస్వాహ ఓషధ వనస్పతి గంధర్వా రాజసేవా భక్త గస్వాహ అగ్నిర్జేన అగ్నిజేన గస్వాహ వేదజేన గస్వాహ జోజేన గస్వాహ జౌజేన గస్వాహ ఉర్వేజేన గస్వాహ ఓషధ వనస్పతి గంధర్వా రాజసేవాజేన గస్వాహ సమంత రాకృతేన ఓ నమః మనసా ప్రజాపతయే స్వాహ పూర్ణాది ఉత్తమాన్యోహమే పూర్ణాహుతి వై పూర్ణాహుతిః ఆద్యశేషేన ఇంద్రాయ జుహోమి స్వాహ పూర్ణాదన్యోహయుత్వా పూర్ణాది మహోదశముహూర్తో మహాంతాన్ గృహ్ణంతో సుముహూర్తోస్తు ఆజ్ఞష్టుపదం వేదష్టుపదం జోష్టుపదం పృథివేష్టుపదం బ్రహ్మాద్యాతృప్యందాం అదతే నమన్యస్వాహ హనుమతే నమన్యస్వాహ స్వస్తే నమన్యస్వాహ దివసౌ దప్రాసావే పవిత్రం పవిత్రం మే భూయాస్వాహ పూర్ణమస్య పూర్ణం మే భూయాస్వాహ నాచ్యాం దక్షిణాయాం ఉదయ్యాం ప్రభిత్యాం బుద్ధ్వాయాం అదరాయాం విపశ్చమ దపరతమయాం సాధనమసే అమృతయో పురుషతయ స్థితిమం గచ్చత నన్ను సృష్టిమేరియే స్వాహ శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం పితృసదనగం శుద్ధ్యంతాం పితృసదనం భూతిస్మాదే భస్మమాది ఆదిత్యస్తుమో నమః త్రయాయుధం అపోహిష్టమయో భువ భగవాన్ ప్రజ్వలితవోన్నమః కార్యనవాజా మనసిజ్ఞానవాన్ విద్వాత్లాభా ప్రకృతిస్వభావాన్ కరోమి యజ్జతు సకలం పరస్వేష్టిమ నారాయణాయేతి సమర్పయామే సర్వం శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మాదుద్వాసయామే సోమముద్వాసయామే ఆగ్నిముద్వాసయామే ఆగస్యమపగస్య యజ్ఞేశ్వరానవః గుణపలనివేదయామే శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో సభక్తిగా హోమాన్ని నిర్వర్తించి తద్వారా వచ్చినటువంటి హవిస్సులన్నీ దేవతలకు అందించి మిగిలినటువంటి గుడోపహారం ఆజ్యోపహారం అన్నీ అగ్నిభట్టారకునకు సమర్పించి అగ్ని గాయత్రి జపాన్ని అనుసంధానం చేసి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులందరి ఇంట శ్రీవారి కటాక్షం ఉండాలనే భావనతో
అర్చకవర్యులు విజ్ఞాపన చేసుకునే విధానం. వారు నిర్వర్తించిన కైంకర్యాలన్నీ భగవద్ అనుగ్రహంతోనే జరుగుతూ ఉంటాయి, స్వామివారి కటాక్షంతో జరుగుతూ ఉంటాయి. అలా నిర్వర్తించారు. యజ్ఞరక్షకుణ్ణి వేడుకుంటున్నారు నమస్కరిస్తూ. మనం కూడా వేడుకుందాం, యజ్ఞరక్షక గోవింద గోవింద అని. తదుపరి కైంకర్యం సంప్రదాయబద్ధమైనది, గోదాదేవి స్వప్న వృత్తాంతం అంట, వారణమాయరం అంటారు. దానిలో గోదాదేవి ఇలా చెబుతుంది, వాయి నల్లా నల్ల మరయ్యోది మందరత్తాల్ పాసు ఎలై నాణల్ పడొత్త పరిధి వైతో కాయి సినమాకళి రన్నాన్ ఎనకై పత్తి కేవలం చెయ్య కన్నా కన్నేం తోడినాన్. దీన్ని మనం తెలుగులో అనుకుందాం. నారికేళాలు పదకాలు కదిలిస్తూ చేస్తున్నారు. విప్రవరణ్యులార విప్రవరణ్యులు వేద మంత్రాలతో పచ్చని దర్భలు పరిచయుంచి అగ్నిగుండంబున హవిస్సులను వేల్చి సమిధల నుంచి సంతసించే మత్త వేదండ సమాన మహాబల మండితుండైనట్టి మాధవుండు నాదు హస్తాన్ని తన కరముతో పట్టి అగ్ని ప్రదక్షిణములు సలిపినట్లు నేను కలగంటిన తమిది నెలతలారా వమ్ముగాది మీరల నమ్ముడమ్మ భవ్యమైనట్టి కళ్యాణ భాగ్యమబ్బే స్వామి సన్నిధి కన్నను సౌఖ్యమేది. ఇది గోదాదేవి చెబుతున్న మాట, స్వామి సన్నిధి కన్నను సౌఖ్యమేది. ఒక గోదాదేవికే కాదు, ఎవరికైనా ఇదే కావాలి. స్వామి సన్నిధి కన్నను సౌఖ్యమేది అనుకుంటూ ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు భక్తులు. పుష్పమాలా పరివర్తనం జరుగుతున్నది. శ్రీరంగానికి భోగమంటపమని, కాంచీపురానికి త్యాగమంటపమని, తిరునారాయణపురానికి జ్ఞానమంటపమని, మేల్కోటకి ఎలా పేరో ఈ తిరుమలకు పుష్పమంటపం అని పేరు. ఇక్కడ లభించే పుష్పాలన్నీ స్వామివారి కైంకర్యంలో వినియోగించబడుతూ ఉంటాయి. స్వామివారికి అమ్మవారికి పుష్పమాలను సమర్పించి ఆనందంగా భక్తులు వీక్షిస్తూ ఉండగా మరి తదుపరి కైంకర్యం చూచే భాగ్యం కూడా మనకు కలుగుతూ ఉన్నది. ఈ పుష్పమాలలు ఏ చెట్టుకు లభించినాయో ఈ పుష్పాలు అందానికి ప్రతీక, గంధానికి ప్రతీక, సుగంధానికి ప్రతీక, చూచేవారికి ఆనందానికి ప్రతీక. సభక్తిగా భక్తులు వీక్షిస్తూ ఉండగా, సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులు ఆధ్యాత్మిక భావనతో వీక్షిస్తూ ఉండగా, ఒక్క సంకీర్తనతో ప్రపంచాన్ని ఆధ్యాత్మికతలో ముంచినటువంటి విధానం అన్నమయ్య. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, ఎక్కడ అక్షతారోపణం తలంబ్రాలు జరిగినా ఈ పాట వినిపిస్తూ ఉంటుంది ప్రతి చోట, ప్రతి నోట, ప్రతి పూట. కాబట్టి అలాంటి సంకీర్తన మనం విందాం, తలంబ్రాలను వీక్షిద్దాం. అక్షతారోపణని శ్రీ వెంకటేశ్వర